శబ్దాలన్నీ విన్న తర్వాత, తెలంగాణ అసెంబ్లీ వచ్చిన తర్వాత ఈ రెండో అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడేటప్పుడు అప్పటికిప్పటి జరిగిన పరిణామాలను చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా ఒక ఉద్యమకారుడు చేయవలసిన పనులేనా? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? మరి తెలంగాణ ప్రజలు రెండోసారి అధికారంలో సరిపోను ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ప్రజాస్వామ్యం మీద ఈ ముఖ్యమంత్రికి ఈ పార్టీకి గౌరవం ఉందా అని అడుగుతున్నా అధ్యక్ష. మొట్టమొదటిగా మీరు చెప్పండి అది ఆ మాట. అధ్యక్ష మీరు మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసిచ్చి గవర్నర్ గారితో అబద్ధాలు ఆడించడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా మీరు ఏం పని చేస్తుండో కనీసం మాక సార్. గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల్ని కూడా కించపరుస్తున్నారు అధ్యక్ష. అన్ని ఎన్నికల్లో ఇవాళ ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, సహకార అన్ని ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు కేసీఆర్ గారికి ఇచ్చారు మీరు బాగా పనిచేస్తున్నారని. మరి వారేమో కాంట్రడిక్టరీ మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారు అని మమ్మల్ని అంటున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారు అధ్యక్ష. దయచేసి వారిని సబ్జెక్టు కన్ఫైన్ కమ్మని మీరు చెప్పాలని నా కోరిక అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు రెండవ స్పీకర్, మీకు ఇచ్చిన సమయం లోపల 10 మినిట్స్ లోపల క్లోజ్ చేయండి. నాది మొదటి పేరు ఇచ్చింది అధ్యక్ష. ఇందులో కూడా మాట్లాడే ప్రశ్నించే గొంతు లేకుండా రెండో పేరు పెట్టింది అధ్యక్ష. మేము మన సిఎల్పి మీటింగ్ లో నా మొదటి పేరు డిసైడ్ అయింది అధ్యక్ష. ఏంది అధ్యక్ష, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీ అందరికి ఇగో అధ్యక్ష నాకు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడుతున్నంటే రాజ్యాంగం ద్వారా ప్రజలిచ్చిన హక్కు అధ్యక్ష. నాకు ఇది వాళ్ళ భిక్ష కాదు. ఏ బాబు, నేను మీలాగా కేసీఆర్ గారు బొమ్మలాంటి గెలువ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిచి వచ్చిన ప్రజల గొంతు అర్థమైందా? మీరు కూర్చొని వినండి, మీకు ఉండే ధైర్యం ఉండాలి అధ్యక్ష. నేను మాట్లాడేటప్పుడు వీళ్ళకి వినే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఎందుకు మాట్లాడుతురు? ఎందుకు డిస్టర్బ్ చేస్తుండ్రు? మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తుండ్రు? అధ్యక్ష ప్లీజ్, మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తుండ్రు? మీకు మాట్లాడే ధైర్యం, మీకు వినే ధైర్యం ఉండాలి. మీకు వినే మీరేదో 100 మంది ఉన్నామని చెప్పి విరవీగొద్దు. ఇప్పుడు కూర్చోను. మీరేదో 100 మంది ఉన్నామని కూర్చో. గత చరిత్ర తెలియదా? కౌరవులు 100 మంది ఉండే, పాండవులు 5 ఉండే, ఏమైంది వాళ్ళ గత చరిత్ర? కూర్చోను. రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూర్చో, డిస్టర్బ్ చేయకు. అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు అంటారు, ఇగో అదే సబ్జెక్టే మాట్లాడుతున్నా. మీరు డివైడ్ చేయకండి, డిస్టర్బ్ చేయకండి. మీరు ఏమి చెప్పుకుంటున్నారు? మీరు మాట్లాడండి ప్లీజ్. అధ్యక్ష డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, వినే ఓపిక ఉండాలి. ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించి మేము మాట్లాడేదానికి మాకు అర్హత ఉంది. ఎంతసేపు మీరే మాట్లాడితే మేము వినాలా? మీరు మాట్లాడితే మీరు వినరా? ఏదో 100 మంది ఉన్నామని చెప్పి ఎప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మీరు అధ్యక్ష వీళ్ళు ఇన్ని అబద్ధాలు గవర్నర్ గారితో, మొట్టమొదటి అబద్ధమే ఏం అధ్యక్ష? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అధ్యక్ష? తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉందా అధ్యక్ష? ప్రతిపక్షం ఉందా అధ్యక్ష? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీని ఎందుకు చీల్ చేశారు అధ్యక్ష? లేదు అధ్యక్ష, మొట్టమొదటి పేజీలనే ప్రజాస్వామ్యాన్ని గూర్ని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన వ్యక్తులు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనట్టు లెక్క. ఇది చెప్తున్న అధ్యక్ష, ఇది మొదటి పేజీ గవర్నర్ గారి ప్రసంగంలో. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అధ్యక్ష? ఉంటే నిజంగా మా అందరికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇయ్యరు? మీరు మంచి పనులు చేస్తే మీ మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే, మరి ప్రతిపక్షంలో మాట్లాడే హక్కు మాకు ఉన్నప్పుడు మీరు ఎందుకు వినరు? ఎందుకు వింటలేరు? ఎందుకు తొందరపడుతురు? చెప్పండి, వింటున్నాం కదా, చెప్పండి చెప్పండి. ఎందుకు తొందరపడుతురు? ఎందుకు భయపడుతురు? మీరేదో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన మంత్రి చెప్తాడు, ఏదో డబ్బులు పెట్టి లోకల్ బాడీలో గెలవంగా గొప్ప అనుకుంటుందా? మీకు మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ ఉన్న దగ్గర మీరే చైర్మన్లు, మాకు మెజారిటీ ఉన్న దగ్గర మీరే చైర్మన్లు. అంటే ఇక మీకు వేరే పార్టీ చైర్మన్ ఉండొద్దా? ఉండొద్దా? ఏం మాట్లాడుతున్నాం మంత్రి గారు? డబ్బు రాజకీయం చేసుకుంటే తెలంగాణ మొత్తం భ్రష్టు పట్టించి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష?
అధ్యక్ష వాళ్ళు డిస్టర్బ్ చేయకపోతే ఇక్కడ ఎట్లా మాట్లాడతారు? ప్లీజ్ ప్లీజ్ డోంట్ మైండ్, ఐ విల్ కట్ ఆఫ్ 10 మినిట్స్ అధ్యక్ష. I will cut after 10 minutes Adhyaksha, if you don't utilize the proper time. All disturb yadan cheppandi all disturb adhyaksha ummadi andhra pradesh lo manaku anyayam jarigindane kada adhyaksha udyamam chesindi ee peda prajala paristhiti ee roju dusthiti ee vidhanga untaduku meeru eppudu cheptane untaru meem andaram oppukunnam andaram kalisi kotlaadi telangana techukunnam aarem layindi prabhutva dakanlo okate vishayam adhyaksha oka kcr kit tappte maa daggara maatram ఉదాహరణకు మా మునుగోడుల చౌటుపల్లం అని చెప్తున్నా, ఒక డెలివరీ కేసులు తప్పితే గవర్నమెంట్కు హాస్పిటల్ పోయే నర మానవుడు లేడు అధ్యక్ష. ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై గవర్నమెంట్ డాక్టర్స్, అరే ఒక నిమిషం వినవాను ఏం మాట్లాడుతారు, కొంచెం ఒక 5 నిమిషాలు ఓపుకుండాలి. మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తున్నామని చెప్తున్నారు, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పేదవాళ్ళ రక్తం తాగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం చేసి ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి నా వెంట రాని చూపిస్తా. ఏం మాట్లాడుతారు, ఉట్టిగానే బలం స్పీచ్లు ఇవ్వడం కాదు, రాని రా మునుగోడుకు. మరీ కూడా హాస్పిటల్ ఉంది, సిఎస్సీ సెంటర్ మా చౌటుపల్లి కాడు ఉంది, ఇంకా 100 హాస్పిటల్ తెలంగాణలో మండలాల్లో నియోజకవర్గాల్లో తిరుగుదాం. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటుండ్రో మీకు తెలియదా? మీకు తెలియదా ఏం మాట్లాడుతుండ్రు? అదేవిధంగా అధ్యక్ష ఒక కొంచెం బాగు అదేవిధంగా అధ్యక్ష మీరు విద్య గురించి మాట్లాడినారు, 6 ఏళ్ళైంది 60 ఏళ్ళ పోరాటం, ఏ ఒక్క స్కూళ్ళలో గ్రామాల్లో అధ్యక్ష నేను చెప్తున్నా, నేను రోజు తిరుగుతున్నా కాబట్టి, బాలికలకు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయా, క్లాస్ రూమ్లు సరిపోతున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? 6 ఏళ్ళల్లో పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంది? ఈరోజు ప్రతి చిన్నవాడు పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్కి కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్న ఆటో డ్రైవర్ కానించి కానీ గవర్నమెంట్ స్కూల్కి పోయే పరిస్థితి ఏదన్నా ఉందా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భజనపరులుగా మారకండి, ప్రభుత్వానికి చెప్పండి, ముఖ్యమంత్రికి చెప్పండి. నేను చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు ఒక ప్రతిపక్ష సభ్యునిగా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తేందుకు ఏ తల్లిదండ్రులు రెడీగా లేరు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, నా ఒక్క నియోజకవర్గాలు నల్గొండ కానీ నకరకల్లు కానీ మునుగోడు కానీ లేదు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్కి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరి అయిన స్టాఫ్ లేదు. మరి మీరు ఎందుకు చెప్పుకుంటారు అధ్యక్ష గొప్పలు? 6 ఏళ్ళ తర్వాత అదే గొప్పలా, అదే అబద్ధాలా, ఎన్ని రోజులు చెప్పుకుంటారు అట్లా? అధ్యక్ష అట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన పనులన్నీ ఎప్పుడు చెప్పరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ సంక్షేమ పథకాలు, ఫ్రీ కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఎవరు పెట్టిండ్రు? ఎంతసేపు సెల్ఫ్ డబ్బా తప్పితే ఏముంది అధ్యక్ష చేసింది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు 2 బెడ్రూమ్లు మా సీతక్క చెప్పింది. ఎన్నిళ్ళు కట్టిరు అధ్యక్ష? ఒక ఎర్రవెల్లిలో, చింతమడకలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో గజ్వేలు డెవలప్ అయితే తెలంగాణ మొత్తం అయినట్టేనా? ఎక్కడ కట్టిరండి? అది ఎట్లుందంటే ఆహనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు జోకు, ఆహనా పెళ్ళంటే కోట శ్రీనివాసరావు ఆ కోడిని ఎలా తీసి అందరికి చూపించినట్టు. మా దగ్గరనైతే కట్టలేదు, తెలంగాణ మొత్తంలో 2 బెడ్రూమ్లు ఎక్కడ వెళ్ళాలి? 2 బెడ్రూమ్లు కాదు, 1 బెడ్రూము. అధ్యక్ష మీ ద్వారా గవర్నమెంట్ నడుతున్నా 2 బెడ్రూమ్లు ఎలాగూ కట్టలేరు. మేము అబద్ధం ఆడినాం, అధికారంలోకి వచ్చిన 2 సార్లు తప్పైందని క్షమించి కనీసం 1 బెడ్రూమ్కు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు ఆడి మరేదో మోసం చేస్తారు? నిజంగా ఒప్పుకోండి, ఇప్పటికైనా 2 సార్లు అధికారంలోకి వచ్చారు, ఇప్పటికైనా ఒప్పుకోండి. 6 లక్షలు లేదు 12 లక్షలు లేదు, 2 లక్షల రూపాయలు ఇచ్చి, 2 లక్షల రూపాయలు ఇచ్చి స్థలం ఉన్న వాళ్లకు 1 రూమ్ కట్టుకున్నామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చి కట్టించండి. అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మన ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా సహకరిస్తాం అధ్యక్ష. ఆయన అనుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించేంత వరకు ఎక్కడెక్కడైతే మా సహకారం కావాలనో ప్రతిపక్ష సభ్యులుగా మా అందరి సహకారం ఉంటుంది అధ్యక్ష. కానీ ఒక్కటే ఏంటంటే అధ్యక్ష బాధ అనిపించేది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కొంత ప్రాంతానికి ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన
దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గం శాశ్వత ఫ్లోరైడ్ నివాసం పరిష్కారం కోసము వారి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదుల రిజర్వాయర్ నుంచి మరి డిండికి వాటర్ ఇస్తామని చెప్పి 2 TMCలు తీసుకొస్తామని చెప్పి 0.5 TMC అందులో డిండి ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళల్లో ఎంత పర్సంటేజ్ వర్క్ అయింది? సార్, ఈ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతా అంటే విచిత్రం అనిపిస్తుంది సార్. ఆయన ప్రజలలో తిరుగుతాండా, రోడ్ల బండి తిరుగుతాండా, ఏడ తిరుగుతాడా నాకు అర్థమవుతలేదు. నేను ఒక మిత్రులుగా సలహా ఇస్తున్నా, మాట్లాడేటప్పుడు ఒక అర్థం పర్థం ఉండాలి. పోదాం ఎంపీ, నన్ను ఇప్పుడు పోదాం. ఏ జిల్లాకు అంటే ఆ జిల్లాకు ఉరికిచ్చి కొడతారు, నిన్ను ఉరికిచ్చి కొడతారు. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ నల్గొండ, సూర్యాపేట, కోనాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మా బాధ అనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు? వరంగల్ జిల్లా ఇలా కాళేశ్వరం రాకపోతే ఏడారావు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సూర్యాపేట జిల్లా అయింది. ఏ నీళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడదండి ఆయనకు? బాధ అనిపిస్తున్నది. ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారు, నాకు కుమిలిపోతానండి. నేను ఇన్ని ప్రభుత్వాలు చూశాను, నీకంటేనే సీనియర్ను. అధ్యక్ష, అది ఆయన తప్పు కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు అధ్యక్ష. తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇట్టే మాట్లాడతారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమ రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉండి కూడా కేసీఆర్ గారు అంటే అభిమానంతో ముఖ్యమంత్రి గారు స్వయాన, నేను చెప్తున్నా అధ్యక్ష, ఈ నిండు సభల ఏ రోజు కూడా ఆయనకు ఒక కుటుంబ సభ్యులాగా ఉద్యమంలో ఆయన చేసిన ఆయనకున్న మీకు తెలియకుంటే మాట్లాడకండి. తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయాన వింటున్నారు. ఎప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు మీద మాట్లాడడం అధ్యక్ష, ఆయన అంటే అభిమానం. పార్టీ వేరైనా ఒక కుటుంబ సభ్యులాగా మాకు పెద్దన్నతో సమానం. రాజకీయాల్లో కాదు, నిజ జీవితంలో కూడా ఆయనను అభిమానిస్తాం. కానీ ఈ బట్టి ఈయన ఎర్రబెల్లి దయాకరావు ఇటువంటి వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి పుట్టుకొచ్చారు అధ్యక్ష? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అధ్యక్ష? తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడుతున్నారు? ఆ భాష ఆయన అనవసరంగా జోక్యం చేసుకుని మితిమీరి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునే అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు నేను వద్దని ముఖ్యమంత్రి గారికి మేము సహకరిస్తాం ప్రభుత్వానికి అని చెప్పిన అధ్యక్ష. కాకపోతే ఒక శాసనసభ్యునిగా స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి శివనగూడెం రిజర్వాయర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి కృష్ణరాంపల్లి ప్రాజెక్టు మునుగోడు ప్రాజెక్టుని సశశామనం చేస్తామని స్వయాన చెప్పారు కాబట్టి ఒక శాసనసభ్యులుగా ప్రతిసారి పోయినప్పుడల్లా మల్లన్న సాగర్లో R&R అయింది, ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్స్ అయిపోయినాయి, మరి ముఖ్యమంత్రి గారు మీరు కలుస్తలేరా? మరి ఒక సంవత్సరం దాటిపోయింది, ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పినన్నారు కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి మీరు కాళేశ్వరం చూపించిన శ్రద్ధ మా పాలమూరు ప్రాజెక్టు మీద, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద, మా రైతుల మీద చూపించమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. అందులో ఈయనకేం సంబంధం అధ్యక్ష? మధ్యలో వచ్చి మాట్లాడుతుండు, ఆయనకేం అవసరం అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కొంచెం కామ్ కూసో. నీకే అదృష్టం ఉండి ఒకసారి గెలిచిన మళ్ళా గెలుస్తావు అనుకుంటున్నావా? పరిపాలన సంస్కరణలు తెచ్చినాం, 33 జిల్లాలు తీసుకొచ్చినాం అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా, 33 జిల్లాలు కావాలని ఎవరు కోరుకోలేదు అధ్యక్ష. ఒక 20 జిల్లాలు తెలంగాణ చేసి సరిపోద్ది అనుకున్నారు. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, 6 నియోజకవర్గంలో నల్గొండ జిల్లా, 7 నియోజకవర్గాలు ఉన్న రంగారెడ్డి జిల్లా, 1.5 నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లా. ఏ ప్రాతిపదికన జిల్లాలు 33 చేసేది అధ్యక్ష? ఏ పరిపాలన సౌభలభ్యం సంస్కరణ అంటుండ్రు, దానికి ఏదైనా ప్రాతిపాదికన ఏదన్నా గైడ్ లైన్స్ ఉన్నాయా?
ఏం తెచ్చారు? ఒక చిన్న జిల్లా, ఒక పెద్ద జిల్లా, మరి ఒక రేడియస్ హెడ్ క్వార్టర్ తీసుకొని చుట్టూ ఉన్న ఏరియాని చేసిండ్రా. మరి డిలిమిటేషన్ చేద్దామంటే మా నియోజకవర్గం 2 జిల్లాల్లో 3 జిల్లాలా ఎట్లా అభివృద్ధి కోపం మాట్లాడితే అధికారులతో మాట్లాడి తెలియదు. మంత్రివర్గం ఎక్కడున్నారు మంత్రులు అంటే చెట్టుకోలు పుట్టకోలు ఉన్నారు, సెక్రటరేట్ లేదు. ఏదైనా నియోజకవర్గ శాసనసభ్యుని సమస్య గురించి పోదామంటే ఏ మంత్రి ఏ పుట్టలు ఉన్నాడో, ఒకరు బొగ్గులకు ఉంటారా, ఒకరు తారనాకాల, ఒకరు సికింద్రాబాద్లా, ఏ ఆఫీసర్ ఎక్కడుండో తెలియదు. మరి ఎక్కడ నడుస్తున్నది ఇక ప్రజాస్వామ్యంలో? మరి ఇప్పుడు పరిపాలన అంత బాగా నడుస్తుందని చెప్పి అనుకుంటే సరిపోద్దా? ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు? మిగతా పార్టీల శాసనసభ్యులు సూచనలు తీసుకుంటారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ప్రతి గవర్నమెంట్లో లేనంత మాత్రాన మేము ప్రజాప్రతినిధితో ఎన్నుకోబడ్డ ప్రజలతో ఎన్నుకోబడ్డ మనుషులం కాదా? మాకు ఒక రిప్రజెంటేషన్, మా ప్రాంత సమస్యలు ఉండవా? ఎక్కడ లేదు అధ్యక్ష చరిత్రలో 13 నెలల నుంచి. కష్టాలు వస్తే దేవునికి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే దర్శనం దొరుకుతుంది, కానీ ముఖ్యమంత్రి గారు దర్శనం దొరుకుతలేదు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? దేవుడు వస్తున్నాడు, దేవుని దగ్గర కనుకుంటే పోతుంది. ప్లీజ్ ప్లీజ్ కన్క్లూడ్. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అధ్యక్ష, మా బాధ మా ఆవేదన చెప్పుకునే స్థలం ప్రజలు కల్పించిన హక్కు, ఇది రాజ్యాంగం ద్వారా మాకు వచ్చింది. మీ ఎవరి భిక్షనో కాదు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే. మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, గెలిచిన వాళ్ళ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తాం, ప్రభుత్వంతో పోరాటం చేస్తాం అవసరం అయితే. కానీ మాట్లాడని కన్స్ట్రక్షన్, నేను మీకు ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే నాకంటే అభిమానించే వాళ్ళు మీరు ఎవరు లేరు. నిన్న మంది వచ్చిన వాళ్ళు అందరు చాలా మంది దాకా ఒక ఇట్లా మీరు మీరు ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి మాకు తెలిసిన రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు కూర్చోండి, 20 మినిట్స్ అయిపోయింది. నో ఐఎమ్ సారీ, ఐఎమ్ గివింగ్ జస్ట్ 1 మినిట్, 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్. అరే ఆరుగురు ఎమ్మెల్యే అజిదోద్దీన్ అక్బరుద్దీన్ గడ్డసేపు మాట్లాడు, ఆయన ఒక్కరు మాట్లాడారు. అవును, నేను నాది కూడా ఫస్ట్ నేమ్ ఉండే చేంజ్ చేశారు, నాది మొదటి పేరు ఉండే. మీరు గత ఎన్నికల సందర్భంగా అన్నిటికంటే ముఖ్యమంత్రి గారు, నేను నిజంగా చెప్పాలంటే ఆయన ముందు మాట్లాడడం కూడా నా అదృష్టం అధ్యక్ష. తెలియని విషయం అతనికి తెలియని విషయం అంటూ లేదంటూ లేదని నేను అనుకుంటా అధ్యక్ష. పూర్తి అవగాహన, ఆలోచన, కమిట్మెంట్ ఉన్న మనిషి అధ్యక్ష. కానీ ఆ గౌరవం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని మర్చిపోయి మళ్ళీ బౌనర్ ప్రసంగంలో లే అటువంటి విషయాలు కూడా నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పారు. ఆ ముచ్చటే లేదు. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది నిరుద్యోగులు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగులకు అన్ని ఆశలు నేపి వాళ్ళని ఉద్యమంలో వాడుకొని కొందరు ప్రాణాలు తీసి రెచ్చగొట్టి ఈనాడు ఏ ఉద్యోగాలు? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? నిన్న కాక మొన్న చెప్పిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది? మరి నేను అడుగుతున్నాను అధ్యక్ష, అది ప్రభుత్వం ఇచ్చిన మాట అన్న కనీసం మన యువకుల్ని ఎలాగూ పరిశ్రమలు స్థాపిస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. మా కేటీఆర్ గారు మాకు పరిశ్రమల మంత్రి ఉంటే మన మునుగోడుకు వస్తే ఆయన మంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పిన అధ్యక్ష. కానీ ఒక మాట చెప్పిన, ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని కాలుష్యం చేసి భూమి, నీళ్లు, గాలి, డబ్బులు సంపాదించుకునేది వాళ్ళు, కనీసం 10% కూడా ఇక్కడ లోకల్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి. ఉదాహరణకు మా చౌటుపల్లి ఏరియాలో ఫార్మాసిటీ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీలో చూసిన అధ్యక్ష 2000 మంది 1000 మంది, కనీసం 50-100 మంది స్థానికుడు కూడా లేరు అధ్యక్ష. యాజ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి నేను లెటర్ రాసినా సరే, నేను మాట్లాడినా సరే పెట్టుకోరు అధ్యక్ష. వాళ్ళకంతా టాప్ లెవెల్ కనెక్షన్స్. ఇక మనం కింద వాళ్ళు మనం ఎందుకు పట్టించుకుంటారు? పొద్దున్న లేస్తే ఆ మూసీలా ఎక్కడ బోరేసినా సరౌండింగ్ ఏరియాలో బోరేస్తే కలర్ వాటర్ వస్తుంది అధ్యక్ష. సాయంత్రం కావునే పల్లెటూళ్ళకి పోదామంటే వాసన అధ్యక్ష. కానీ ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు, 1000 కోట్లు సంపాదించుకునేది వాళ్ళు, ఉద్యోగాలు వాళ్లకు. మరి తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామక అన్నారు కదా, ఈ ప్రభుత్వం 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్థానిక పరిశ్రమల్లో, ఇక్కడున్న పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగం కల్పించే విషయంలో ఏ చట్టం తీసుకొచ్చింది? మరి ఎన్ని సంత మందికి ఉద్యోగాలు ఇప్పించిండో ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. అప్పుడు నిజంగా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజల కోసం, అది కొందరి వ్యక్తుల కోసం కాదు, ఇది అందరి కోసం వచ్చిందని చెప్పి ప్రజలు నమ్ముతారు అధ్యక్ష. ఎంతసేపు మనము
మనం బాగుండి మన చుట్టూ ఉన్న 100 మంది బాగుంటే తెలంగాణ అంత బాగుంది అని అనుకుంటే మాత్రం అది భ్రమ తప్పితే ఇంకోటి కాదు అధ్యక్ష. డబ్బులు అధికారం ఉండగానే గెలవగానే కాదు, సమయం వస్తే ఏది వచ్చినా సరే ప్రజలు అనుకుంటే బొమ్మను తిమ్మిని చేస్తారు, తిమ్మిని బొమ్మను చేస్తారు. తొందరపడకండి, టైం వస్తుంది అధ్యక్ష. కంక్లూడ్ చేసేయండి. లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష, మా గ్రామాల్లో ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఎన్నోసార్లు చెప్పారు అధ్యక్ష. మిషన్ భగీరథ ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు ఏం పని చేశారంటే, నిన్న కూడా మిషన్ భగీరథ అధికారులతోటి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిన అధ్యక్ష, 3 అవర్స్. సార్, పాత పైప్ లైన్లు, కొత్త ఇంట్రా పైప్ లైన్లకు బడ్జెట్ లేదు, ట్యాంకులు పాతయే, ఊళ్ళల్లోకి పోతే జనాలు పాత పైప్ లైన్లకు మీటర్లు ఫిట్ చేయనిస్తలేరు, కొత్త పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేద్దామంటే డబ్బులు లేవు, ఇంటింటికి నల్ల అంటారు కానీ 30% కూడా ఇవ్వలేకపోయినాం. అన్ని ఊళ్ళలో అదే పరిస్థితి సార్. ట్యాంకులు కూడా స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకులు కూడా లేవు. కొన్ని దగ్గరనైతే మాకైతే సోర్స్ ఆఫ్ వాటర్ కూడా నల్గొండ నుంచి రావాల్సింది, సెసిలింగ్ కూడా రావాల్సి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. బడ్జెట్ తోటి ఇంటింటి నల్ల అనే నినాదం అది చాలా తప్పు. అది చెప్పుకుంటేందుకు పేపర్ మీద బాగుంది కానీ ఎక్కడ కూడా నేను కాదు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇదే మాట అధికారులతో అంటున్నట్ట, ఎక్కడా ఇంటింటికి నల్ల, మేము అధికారులం మంత్రులం ఎమ్మెల్యేలు.